హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేవతి. हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल. नेनु मी रेवती. एला उन्नारु मीरंता? मेमु चाला बागुन्नामु. ई रोजु चूस्तुन्नारा, डेविड गारु मंची सालड तयारु चेशारन्नमाट. वीक लो ओकसारन्ना तिंटामु. चूडंडी, चक्कगा क्यारेट्स, आनियन, पेपर, लेट्यूस अंड बीट्रूट कूडा नेनु वेसुकुंटानु. తర్వాతా కుకుంబర్ వేసుకుంటాను. డేవిడ్ గారు అయితే ఎగ్ సాలడ్ చేసుకుంటారు. ఎగ్ ఉడకబెట్టేసి కట్ చేసి దానిలో వేసుకొని తింటారన్నమాట. చాలా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా కదా. పైన చీజ్ చల్లుకుని తర్వాత మనకి ఇష్టమైనటువంటి ఏదైనా డ్రెస్సింగ్ వేసుకోవచ్చు అదన్నమాట. చాలా బాగుంది. శుభ్రంగా తినేసేసి ఈరోజు ఒక చిన్న ప్లాన్ చేసుకున్నాం అన్నమాట, ఒక చోటికి వెళ్ళాలి అని. అది ఏంటి, ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకత ఏంటి, అదంతా కూడా నేను మీకు తెలియజేస్తాను. అయితే ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక మీరు క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మనం ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఏంటి, ఈ ప్రదేశం యొక్క ఏదో ప్రత్యేకత చూపిస్తానని గుర్రబండి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. ఇంత అధునాతనమైనటువంటి అమెరికా దేశంలో ఎంతో టెక్నాలజీ, ఎంతో గొప్పగా పేరు పొందినటువంటి ఇలాంటి దేశంలో కూడా కరెంటు ఉపయోగం లేకుండా, కార్లు వాడకుండా, వారి దైనందిన జీవితం వారు కోరుకున్నట్లుగా చేసుకునేటటువంటి ప్రాంతాలు ఏమైనా ఉన్నాయి అంటే, ఎస్, అమెరికాలో పెన్సిల్వేనియా స్టేట్లో ల్యాంకాస్టర్ అనే ఊరు ప్రసిద్ధి చెందిందన్నమాట. అలాంటి విషయంలో వీళ్ళని పెన్సిల్వేనియా జర్మన్స్ అని చెప్పి అంటారన్నమాట. వీళ్ళని ఆమిష్ పీపుల్ అని పిలుస్తారు. వీళ్ళు సోలార్ సిస్టమ్ను మాత్రమే యూస్ చేసి ఇంట్లోకి పవర్ యూస్ చేసుకుంటారు. అలానే వాషింగ్ మెషిన్స్ కానివ్వండి, వంటకి సంబంధించినవి కానివ్వండి, అన్నీ కూడా ప్రొపెయిన్ గ్యాస్ కానివ్వండి లేదా సోలార్ సిస్టమ్తో రన్ అయ్యే విధానాన్ని కానీ వీళ్ళు అవలంబిస్తారు. అలానే వీళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుందన్నమాట. ఆడవాళ్ళు కంప్లీట్గా ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి, అలానే తల కవర్ చేసుకోవాలి. మగవాళ్ళు బటన్స్ కానీ జిప్స్ కానీ ఉన్నటువంటి ప్యాంట్స్ యూస్ చేయకూడదు. ఎలాస్టిక్ ఉన్న ప్యాంట్స్ మాత్రమే యూస్ చేస్తారు. వాళ్ళు గడ్డం పెంచుకుంటారు మగవాళ్ళు. ఆడవాళ్ళు కూడా హెయిర్ కట్ చేసుకోకూడదు. ఇలాంటి చాలా చాలా ట్రెడిషనల్ సిద్ధాంతాలని ఫాలో అవుతూ ఉంటారన్నమాట. అలానే కార్స్ యూస్ చేయరు. వాళ్లకు గుర్రబళ్ళు ఉంటాయన్నమాట. ఆ బగ్గీలలోనే వాళ్ళు ప్రయాణాలు చేస్తారు. లోకల్గా ఎక్కడికి వెళ్ళాలన్నా లేదా దగ్గరలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఆ బగ్గీలనే వాడతారన్నమాట. దూరంగా వెళ్ళాలి అని అనుకోవలసి వచ్చినప్పుడు బహుశా కార్లల్లో, బస్సుల్లో ప్రయాణాలు చేస్తారు. కానీ మోస్ట్లీ వాళ్ళ గుర్రబళ్ళలోనే వాళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. వ్యవసాయం కూడా
వాళ్ళ విధానాలలోనే, అంటే చాలా ఆర్గానిక్ సిస్టంతో, ఎటువంటి మందులు ఎటువంటి పరికరాలు యూస్ చేయకుండా వాళ్ళు వ్యవసాయం చేస్తారన్నమాట. అలానే ఇలా జంతువుల్ని పెంచుకోవడము, వాళ్ళ మార్కెట్స్ ఉంటాయి, ఆమిష్ మార్కెట్స్, చాలా చాలా మంచి ఫ్రూట్స్ అన్నమాట. వాళ్ళ పొలాలలో ఆర్గానిక్ సిస్టంలో పండించిన ఫ్రూట్స్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, మీట్, తర్వాత అంటే ఇక్కడ వాళ్ళు పోర్క్, బీఫ్ అలాంటివి తింటారు కాబట్టి అలాంటివి కూడా చాలా ఆర్గానిక్ విధానంతోనే. మోస్ట్లీ వాళ్ళు పోర్క్, చికెన్ ఎక్కువ ప్రాధాన్యత, అలానే వెజిటబుల్స్ కూడా వాళ్ళు చాలా ప్రత్యేకంగా పండిస్తారన్నమాట. అసలు ఈ ఆమిష్ అనే మాట ఎలా వాడుకలోకి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. అయితే 1693లో జేకబ్ అమ్మన్ అనేటటువంటి అతను స్విట్జర్లాండ్లో ఈ గ్రూప్ ఫార్మ్ చేశారన్నమాట. అంటే ఇది క్రిస్టియన్ గ్రూపే, బట్ వాళ్లకున్న విధానాలతో కూడినటువంటి ఒక గ్రూప్ని ఆయన ఫాలో చేసుకున్నారన్నమాట. అది ఎలా అంటే, టెక్నాలజీ మీద ఎక్కువ ఆధారపడకుండా, అంటే టెక్నాలజీని ఎంతగా అడాప్ట్ చేసుకుంటామో ఫ్యామిలీస్కి అంతగా దూరం అవుతాము అనేటటువంటిది వాళ్ళ సిద్ధాంతం. నిజంగా చూడండి, ఈరోజు సెల్ ఫోన్స్తో పడి ఫ్యామిలీస్ ఎంత గందరగోళంగా ఉంటున్నాయో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ సిద్ధాంతం అది కాబట్టి అలాంటి టెక్నాలజీకి వాళ్ళు దూరంగా ఉండాలి అనేటటువంటి సిద్ధాంతంతో రూపొందించబడింది ఈ ఈ యొక్క గ్రూప్ అన్నమాట. సో ఇది స్వతహాగా స్విట్జర్లాండ్లో స్టార్ట్ అయింది, ఆ తర్వాత జర్మన్. సో అలా అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి పెన్సిల్వేనియాలో వచ్చి సెటిల్ అయినటువంటి ఈ వ్యక్తుల గురించే మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము. అమ్మన్ పేరుగా స్టార్ట్ అయినటువంటి ఈ గ్రూపు కాలక్రమేణా ఆమిష్ అని పిలవడం జరిగిందనమాట. సో అందుకని వీళ్ళని ఆమిష్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి అంటారు. ఈ పెన్సిల్వేనియాలో ఈ ల్యాంకాస్టర్ అనేది చాలా చాలా ప్రసిద్ధి చెందిందనమాట వాళ్ళకి. ల్యాంకాస్టర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ గుర్రబండిలో ప్రయాణం తప్పకుండా చేస్తారన్నమాట. క్రితంసారి వచ్చినప్పుడు మేము చేయగలిగాం, కానీ ఈసారి టికెట్స్ అయిపోయాయి మేము వచ్చే టైంకి. సో మేము గుర్రబండి అయితే ఎక్కలేకపోయాము. సో ఇలా గుర్రబళ్ళు ఉంటాయన్నమాట అక్కడ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఆ రైడ్ చేస్తారు, ఆ బండిలో ఎక్కి కూర్చుని. చూసారా, ఇలా నా వెనక వెళ్తున్నటువంటి ఈ గుర్రబళ్ళలో అలా టూర్ వేస్తారన్నమాట. ఆ ఊరంతా చూపిస్తారు, వాళ్ళు ఎక్కడైతే పొలాలు ఇవన్నీ ఉంటాయో ఆ ప్లేసెస్కి చూపించి అలా మనల్ని తిప్పుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు మా వెనక చూస్తున్న ఈ ట్రైన్స్ లాంటి బోగీలన్నీ ఏంటంటే, ఇవి హోటల్స్ అన్నమాట. అంటే మనం ఎవరైనా వేరే చోటు నుంచి వచ్చి ఇక్కడ హోటల్స్లో స్టే చేస్తూ ఉంటాం కదా, ఆ హోటల్స్కి బదులుగా ఇక్కడ ఇలాంటి రూమ్స్లో మనం స్టే చేయవచ్చు అన్నమాట. అది ఎలా అంటే, ఈ ట్రైన్ లాగా ఉంటుంది, లోపలికి వెళ్తే రూము, బాత్రూమ్ అన్నీ ఉంటాయన్నమాట. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ కదా. మేము కూడా నెక్స్ట్ టైం ట్రై చేయాలనుకుంటూ ఉన్నాం. చూడండి, ఇదంతా కూడా ఆ హోటల్ రూమ్స్ అన్నమాట. ఒక్కొక్క బోగి ఒక్కొక్క ఫ్యామిలీ తీసుకుంటారన్నమాట. కొన్ని సింగిల్ బెడ్రూమ్స్, కొన్ని డబుల్ బెడ్రూమ్స్ అట్లా ఉంటాయనుకుంటా. మేమైతే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, జస్ట్ చూపిస్తున్నాను మీకు బయట నుంచి. Thank you.
ఈ హోటల్స్లో స్టే చేసే వాళ్ళకి ఇదొక రెస్టారెంట్ అన్నమాట. ఈ రెస్టారెంట్ కూడా ట్రైన్ థీమ్తోనే ఉంటుంది. లోపలికి లాస్ట్ టైం వెళ్ళాము, ఈసారి వెళ్ళలేదు, బట్ జస్ట్ మీకు అట్లా చూపిస్తున్నాను బయట నుంచి. డేవిడ్ గారికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ కదా, ఇక్కడ ఒక 1 రూపీ పే చేస్తే అక్కడ పియానో దానంతటా అదే కొన్ని డ్రమ్స్ అవన్నీ లోపల ఉంటాయన్నమాట, అది ప్లే చేస్తుంది. ల్యాంకాస్టర్లోని మరిన్ని విశేషాలతో ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా బాయ్, టేక్ కేర్.